ఓపెన్ టాక్కి స్వాగతం వైసీపీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరాయి చివరికి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా పార్టీ నుంచి తప్పించకపోతే పార్టీ బ్రతకదు అనే స్థాయికి అయితే ఇప్పుడు విభేదాలు రావడం జరిగింది ఇక అసలు విషయానికి వస్తే చిలకలూరుపేట అనగానే మనకు గుర్తొచ్చే వ్యక్తి మంత్రి విడుదల రజని అయితే తాజాగా ఆవిడని చిలకలూరుపేట నుంచి గుంటూరు పశ్చిమకైతే మార్చడం జరిగింది ఆ విషయం మనందరికీ తెలిసిందే అయితే ఎప్పుడైతే చిలకలూరుపేట స్థానం ఖాళీ అయిందో తాను గుంటూరు పశ్చిమకెళ్ళిందో అక్కడ తన స్థానంలో వేరొక వ్యక్తిని సమన్వయకర్తగా నియమించాలి కాబట్టి మల్లెల రాజేష్ నాయుడు అనే ఒక వ్యక్తిని నియమించడానికి విడుదల రజని అంగీకరించింది అలా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి సమన్వయకర్త బాధ్యతలు కూడా ఇప్పించింది అందుకుగాను విడుదల వసూలు చేసిన లంచం ఎంతో తెలుసా ఆరున్నర కోట్ల రూపాయలు మరి అలా పని చేసి పెట్టినందుకు డబ్బులు తీసుకుంటే ఖచ్చితంగా లంచమే అనాలా సో ఆరున్నర కోట్ల రూపాయలు విడుదల రజని మల్లెల రాజేష్ నాయుడు నుంచి తీసుకుంది ఆయన కూడా ఇచ్చాడు ఎందుకు ఆల్రెడీ నాకు సమన్వయకర్త ఇచ్చారు కాబట్టి ఇక నేను చిలకలూరుపేట అభ్యర్థిని కూడా నేనే కదా అని చెప్పి డబ్బులు ఇచ్చాడు కానీ గడిచిన తర్వాత ఏమైందంటే చిలకలూరుపేట అభ్యర్థిగా మల్లెల ఆ రాజేష్ నాయుడిని మానేసి గుంటూరు నగర మేయర్గా ఉన్నటువంటి మనోహర్ నాయుడిని తీసుకొచ్చే ప్రయత్నం జరిగింది దీంతో మనోడు మనస్తాపం చెందాడు ఎందుకంటే టికెట్ కూడా తనకు వస్తుందనే హామీతోనే ఆరున్నర కోట్లు ఇచ్చాడు అంతేగాని సమన్వయకర్తగా ఇప్పించినందుకు ఇవ్వాలా ఆరున్నర కోట్లు ఎందుకంటే రేపు టికెట్ నాదే కదా అని చెప్పి ఆరున్నర కోట్లు ఇచ్చాడు బట్ ఇప్పుడేమైంది వేరొక వ్యక్తిని తీసుకొచ్చారు ఎందుకు తీసుకొచ్చారంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సర్వేలో మల్లెల రాజేష్ నాయుడు మీద కొంత వ్యతిరేకత ఉంది కాబట్టి వేరొక మనోహర్ రా నాయుడు అయితే అక్కడ సెట్ అవుతాడనే ఉద్దేశంతో గుంటూరు నుంచి తీసుకురావడం జరిగింది సరే తీసుకొస్తే తీసుకొచ్చారు నాకు టికెట్ లేకపోతే లేకపోయింది నా డబ్బులు నాకు ఇచ్చేయాలని అడిగితే విడుదల రజనీ ఇవ్వాల ససేమీరా అంది దీంతో సజ్జల రామకృష్ణారెడ్డిని దగ్గర పంచాయతీ పెట్టారు అని ఇలా నా దగ్గర ఆరున్నర కోట్లు తీసుకుంది మరి నాకు టికెట్ ఇప్పిస్తానని నాకు ఎలాగ టికెట్ రాలేదు కదా మరి నా డబ్బులు నాకు ఇచ్చేయండి మరి నాకు బూడు అవసరాలు ఉంటాయి కదా అని చెప్తే ఒక మూడు అయితే ఇప్పించాడట తర్వాత మిగిలిన మూడు కోట్లను తర్వాత అడిగితే ఇక అవి రావులే వదిలే అన్నడట అంటే ఆరున్నర కోట్లలో మూడు కోట్లయితే వెనక్కిచ్చారు మిగిలిన మూడున్నర కోట్లకి రావులే అటును వదిలేసుకో అన్నారట అది బహిరంగ వేదికగా మల్లెల రాజేష్ నాయుడు చెప్పి తన అసహనాన్ని వ్యక్తం చేశాడు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్గా మారింది ఒక సమన్వయకర్త లేదా ఒక సీట్ ఇప్పించడం కోసం ఆరున్నర కోట్ల రూపాయలు వసూలు చేసిందంటే ఈ ఐదేళ్లలో వివిధ స్థాయిల్లో పదవులు ఇప్పించడానికి ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని వందల కోట్ల వేల కోట్ల రూపాయలు వసూలు చేసి ఉంటుందో మీరే ఆలోచించుకోండి ఒక సమన్వయకర్త బాధ్యతలు ఇప్పించడానికి ఆరున్నర కోట్లు అంటే ఒక ఒక స్థాయి పదవి ఇప్పించడానికి ఎంత ఉంటుందో చూడండి ఒక మున్సిపల్ చైర్మన్ లేకపోతే ఇంకోటో ఇంకోటో మేయరో లేకపోతే ఇంకోటో ఇలాంటివి ఉన్నాయనుకోండి మరి దీనికి ఎంత మొత్తం తీసుకోవాలి విడుదల రజనీ మంత్రిగా ఉన్నప్పుడు ఆ జిల్లా మొత్తంలో కూడా ఆవిడదే హవా నడిచేది అందరికీ తెలిసిన అది అందులోనూ ఆవిడ ఉన్న డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ కార్పొరేట్ అందరూ కూడా ఆ డిపార్ట్మెంట్లోనే ఉంటారు మనకు తెలుసు కార్పొరేట్ ఆసుపత్రులన్నీ ఎక్కడ ఉంటాయి సో వాళ్ళందరికీ కూడా మంత్రితో అవసరాలు ఉంటాయి మరి ఈ లెక్కన ఎంతో వసూలు చేసి ఉంటుంది అని ఇప్పుడు సొంత పార్టీ నేతలు కార్యకర్తలే చూలు కొరుకునే పరిస్థితి పాపం వరకు విడుదల రజిన అంటే కేవలం ఏదో సోషల్ మీడియాలో కథ హైపించుకుంటుందని అందరూ అనుకున్నారు కానీ తెర వెనకేలా లంచాల అవతారం లంచాల భోగోతం ఉందని ఎవరికీ తెలియదు పోనీ మధ్యవర్తిగా ఉండి మాట్లాడి ఇప్పిస్తాను అని చెప్పాల్సిన సజ్జల రామకృష్ణారెడ్డి ఇక అది రావులే వదిలే అన్నట మూడు కోట్లు అంటే ఆయనకు ఏదో మూడు వేల రూపాయల లాగా ఉంది కావచ్చు ఇక అది రావులే నువ్వు వదిలేసుకో అన్నాడట దీంతో మల్లెల రాజేష్ నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఒక బహిరంగ సభలోనే ఈ కీలక వ్యాఖ్యలు చేశారు అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డిని ముందు పార్టీ నుంచి తొలగించండి అప్పుడు వైసీపీ పార్టీ బతుకుద్ది సజ్జల లాంటి వాళ్ళు పార్టీలో ఉంటే వైసీపీ పార్టీకి మనుగడ ఉండదు పూర్తిగా నాశనం అయిపోద్దని చెప్పి నిన్న బహిరంగ సవేదికి సాక్షిగా విమర్శలు చేయడం జరిగింది వాస్తవానికి సజ్జల రామకృష్ణారెడ్డిని విడుదల రజని ఎదురు ఎదిరించిన వాళ్ళు పార్టీలో మనుగడ సాగించడం అనేది అసాధ్యం మరి మల్లెల రాజేష్ నాయుడు రాజకీయ జీవితం ఎలా ఉంటుందో మనకైతే తెలియదు కానీ ఈ రోజు బహిరంగంగానే వారిద్దరి మీద విమర్శలు చేయడంతో పాటు వారిద్దరి భాగోతాన్ని కూడా బయట పెట్టాడు ఇది ఇప్పుడు పూర్తిగా సొంత పార్టీలోనే హాట్ టాపిక్ గా మారింది ఇప్పుడు గుంటూరు పశ్చిమకి వెళ్ళినటువంటి విడుదల రజనీ కూడా ఇది కొద్దిగా ఇబ్బందిగా మారింది ఆల్రెడీ గుంటూరు పశ్చిమలో విడుదల రజనీకి యాంటీగా ఒక వర్గం ఉంది అక్కడ ఆవిడని అక్కడ తీసుకురావడం కూడా చాలా మందికి ఇష్టం లేదు వాళ్ళు దీనికి ప్రచారానికి వాడుకుంటున్నారు గట్టిగా విడుదల రజనీ మీద నెగిటివ్ క్రియేట్ చేయడానికి విడుదల రజనీ అంటే ఇలా లంచాలు తీసుకుంటుంది లంచాలు తీసుకుని మాత్రమే పనిచేస్తుంది సొంత పార్టీ నేతలకు కార్యకర్తలకు కూడా పనిచేయదని చెప్పి ఒక ప్రచారాన్ని అక్కడ విడుదల రజనీకి యాంటీగా ఉన్నటువంటి వర్గం ప్రచారం చేస్తుంది దీంతో విడుదల రజనీకి ముందు నుయ్యి వెనకగోయేలాగా ఉంది దీన్ని ఖండించలేదు అక్కడ ఏమీ చేయలేదు సో పరిస్థితి అయితే ఆ దారుణంగా మారింది సరే ముందు ముందు పరిస్థితులు ఎలా ఉంటాయో మనకైతే తెలియదు దీనికి సంబంధించి మల్లెల రాజేష్ నాయుడు చేసినటువంటి వ్యాఖ్యలు బహిరంగ వ్యాఖ్యలను ఒకసారి ఉందాం వినండి ఒకసారి బహిరంగ వేదికలో మాట్లాడుతున్నాడు విన్నారు కదా ఆరున్నర కోట్ల రూపాయలు తీసుకుని మూడు కోట్లు ఇచ్చి మూడున్నర కోట్లు ఎగ్గొట్టి ఇప్పుడు పోయి గుంటూరులో కూర్చుంది అని చెప్పి అడుగుతున్నాడు దానికి సాక్ష్యం ఎవరో చూడండి ఆయన ద్వారానే అడగండి ఎవరు సజ్జల రామకృష్ణారెడ్డి నాకు డబ్బులు ఇవ్వాలో లేదో మీరు సజ్జల రామకృష్ణారెడ్డిని అడగండి నేను ఇచ్చానో లేదో మీరు అడగండి నేను చెప్పేది అబద్ధమైతే అని స్వయంగా చెప్తున్నాడు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మధ్యవర్తిత్వం ఉన్నాడు ఎన్నారా ఇందాక నేను సజ్జల దగ్గర అడిగా అడిగితే ఏమన్నాడు ఇక ఈ రావులే వదిలే అన్నాడట అన్నా నాకు మూడు కోట్లే ఇచ్చారు మిగతా మూడున్నర కోట్ల సంగతి ఏంటంటే ఇక ఈ రావులే వదిలే అన్నాడట సో అది అసలు భాగవతండి ఎన్నారా సజ్జల్ని మార్చండి పార్టీని బ్రతికించండి అని చెప్పి కింద ఉన్నటువంటి కార్యకర్తలు నినాదాలు చేసే పరిస్థితి వినండి

చిలకలూరిపేట అభ్యర్థిని మాత్రమే పెట్టండి మీరు గుంటూరు నుంచో విజయవాడ నుంచో తీసుకొచ్చి పెడితే మేము కలిసి పనిచేసే పరిస్థితి లేదని చెప్పి బహిరంగంగానే హెచ్చరికలైతే జారీ చేయడం జరిగింది అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మధ్యవర్తిత్వం చేసి మూడు కోట్లు ఇప్పించి మిగిలిన మూడున్నర కోట్లు అడిగితే రావు వదిలేయని చెప్పాడని చెప్పి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశాడు ఇప్పుడు ఈ వ్యాఖ్యలు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారాయి గతంలో మంత్రి రోజా ఘటనలో కూడా మనం ఇదే చూసాం మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానని చెప్పి ముప్పై లక్షలు వసూలు చేసింది ஒரு கார்போரேட்டர் தர తరువాత తీరా పదవి ఇప్పించలేదు సరి కదా అని డబ్బులు అడిగితే తిరిగి ఇవ్వట్లేదని చెప్పి ఆ కార్పొరేటర్ రోటుకెక్కి రచ్చ చేసింది తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు ఇప్పుడు కూడా మల్లెల రాజేష్ నాయుడు తన డబ్బులు ఇవ్వలేదు కాబట్టి రోటికెక్కి మాట్లాడాల్సి వచ్చింది అంటే వై అటు మంత్రి రోజా కానివ్వండి ఇటు మంత్రి విడుదల రజనీ కానివ్వండి సొంత పార్టీ నేతలను కూడా వదిలిపెట్టట్లేదు వారి దగ్గర కూడా లంచాలు వసూలు చేస్తున్నారు మళ్ళీ అవినీతి రహిత ప్రభుత్వంగా జగన్ అన్న ప్రభుత్వాన్ని వీళ్ళు చెబుతూ ఇక్కడ కోట్లకు కోట్లు లక్షలకు లక్షలు లంచాలు వసూలు చేస్తున్నారు ఒక మున్సిపల్ చైర్మన్ పదవికి ముప్పై లక్షల లంచం అక్కడ ఇక్కడ ఒక సమన్వయకర్త బాధ్యతలు ఇప్పించడానికి ఆరున్నర కోట్ల లంచం ఇక్కడ పోనీ రెండు చోట్ల కూడా పదవి ఇప్పించాలా రెండు చోట్ల అక్కడ మున్సిపల్ చైర్మన్ పదవి రాలా ఇక్కడ దీనికి టికెట్ రాలా సరే మా డబ్బులు మా మొహాన్ని కొట్టండి అని అడిగితే ఇక్కడేమో సగం ఇచ్చారు అక్కడైతే పూర్తిగా ఇవ్వలేదు అంటే వైసీపీ నేతల లంచాల భాగోవతం ఏ విధంగా ఉందంటానికి ఇది ఒక ఉదాహరణ మొత్తంగా విడుదల రజనీ బండారం మొత్తం కూడా మల్లెల రాజేష్ నాయుడు రూపంలో బయటపడింది తెర వెనక ఆవిడ చేసిన అవినీతి భాగోతాలు కానివ్వండి ఆవిడ నడిపే కథలు కానివ్వండి ఎలా ఉంటాయి అనేది ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలిసి వచ్చింది మరి ఇన్ని తెలిసిన ప్ర గుంటూరు పశ్చిమ ప్రజలు విడుదల రజనీకి ఓటేస్తే ఇక మీ కర్మ